పండుగ వచ్చిందంటే చాలు, ప్రజలు ఆన్లైన్ షాపింగ్లు ఎక్కువగా చేస్తున్నారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఆఫర్లకు తెగ షాపింగ్ చేశారు ప్రజలు. ఒక వారంలో ప్రజలు ఈ కామర్స్ ప్లాట్ఫామ్లు అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి 54,000 కోట్ల రూపాయలకు పైగా కొనుగోళ్లు చేశారు. ఇది సరికొత్త రికార్డ్. ఈ ప్లాట్ఫారంలు కేవలం వారం రోజుల క్రితమే పండుగ సీజన్ విక్రయాలను ప్రారంభించాయి. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలు ఎక్కువగా జరిగింది. ఈ కామర్స్ ప్లాట్ఫారంలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 2 వరకు 54,500 కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయని డేటా ఇంటెలిజెన్స్ నివేదిక తెలిపింది. ఈ అమ్మకాల్లో ఎక్కువగా iPhone 15, పాత మోడల్ ఫోన్లు ఎక్కువగా అమ్ముడయ్యాయని వెల్లడించింది. అలాగే శాంసంగ్ గెలాక్సీ S23 FE ఫ్లిప్కార్ట్లో ఎక్కువగా విక్రయించబడిందని పేర్కొంది. ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో అమ్మకాలకు అతిపెద్ద కారణం స్మార్ట్ ఫోన్ అమ్మకాలు పెరగడం. 30,000కు పైగా ధర ఉన్న ఫోన్లలో మంచి విక్రయాలు జరిగాయి. అదే సమయంలో కంపెనీలు భారీ తగ్గింపుతో విక్రయిస్తున్న ఫోన్లను కస్టమర్లు కూడా ఇష్టపడ్డారు. కొత్త iPhone మోడళ్లను విడుదల చేయడంతో పాత మోడళ్ల ధరలు కూడా తగ్గాయి. ఇది అమ్మకాలను పెంచడానికి ఒక కారణం. అంతేకాకుండా డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్ టీవీల అమ్మకాలు కూడా పెరిగాయి. కొనుగోలుదారుల్లో సగానికి పైగా EMI చెల్లింపును ఎంచుకున్నారు. ప్రీమియం స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో 70% Tier 2, Tier 3 నగరాల నుంచి వచ్చినట్లు అమెజాన్ నివేదించింది. 2 రోజుల్లో 11 కోట్ల మంది కొత్త కస్టమర్లు చేరారు. అమెజాన్లో అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ 2024 ప్రారంభమైనప్పుడు కేవలం 48 గంటల్లోనే కొత్త రికార్డు సృష్టించబడింది. మొదటి 48 గంటల్లో 11 కోట్ల మంది కొత్త కస్టమర్లు అమెజాన్కు చేరారు. ఈ కస్టమర్లలో 80% మంది Tier 2 నగరాలు, చిన్న పట్టణాలకు చెందినవారు ఉన్నారు. ఈ ఒక వారంలో విక్రయించబడిన అన్ని స్మార్ట్ ఫోన్లలో 75% పైగా కస్టమర్లు Tier 2, Tier 3 నగరాలకు చెందినవారే కొన్నారు. ఈ పండుగ సీజన్ దీపావళి వరకు కొనసాగుతుంది. అటువంటి పరిస్థితిలో ఆన్లైన్ అమ్మకాలు 23% పెరిగే అవకాశం ఉంది. అమ్మకాల సంఖ్య సుమారు 100,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా. గతేడాదితో పోలిస్తే ఆన్లైన్ షాపింగ్ అధికంగా పెరిగిందని అమెజాన్ తెలిపింది.